తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో మినిట్ మేడ్ యాపిల్ జ్యూస్ దుకాణంలో పురుగులు కలకలం రేపాయి. స్థానిక పెద్ద బజార్లో గల ఒక దుకాణం వద్ద నిన్న సాయంత్రం కొనుగోలు చేసిన యాపిల్ జ్యూస్ ప్యాకెట్లలో పురుగులు ఉన్నాయంటూ దుకాణం ముందు బాధితులు జ్యూస్ ప్యాకెట్లను ప్రదర్శిస్తూ అసహనం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు తాగుతున్న ఈ జ్యూస్ లో ఇలా పురుగుల మందు రావడం పట్ల బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితులు కండవల్లి లోవరాజు మాట్లాడుతూ మినిట్ మేడ్ జ్యూస్ తయారీదారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇటువంటి అనారోగ్యానికి దారితీసే దుకాణాలపై మున్సిపాలిటీ సిబ్బంది తీసుకోవాలని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో యాపిల్ జ్యూస్ ను పరిశీలించిన పిఠాపురం శానిటరీ ఇన్స్పెక్టర్ మోరుకుర్తి సత్యనారాయణ ఫిర్యాదుదారుల నుండి సమాచారాన్ని మరియు యాపిల్ జ్యూస్ శాంపిళ్లను సేకరించి దాన్ని కాకినాడ ఫుడ్ ఇన్స్పెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ప్రతి రోజు కూడా ఇదే షాప్ దగ్గర చిన్నదైనా పెద్దదైనా మేము ఇదే షాప్ దగ్గర కొనుక్కుంటూ ఉంటాం. అలాగే రాత్రి పిల్లలకి 10 వరసలు యాపిల్ తీసుకున్నాం. తీసుకుని వెళ్ళి ఇంటికాడ పిల్లలకు పట్టించి ఇచ్చినప్పుడు ఇందులో జలకలాగా ఇలాగ వచ్చింది. టక్కమని స్టార్లోంచి వచ్చేస్తే వెంటనే పిల్ల మింగకుండా గొంతుకు పట్టుకుని మళ్ళీ ఆపేసి ఉంచేసి ఎన్నే దీన్ని కట్ చేస్తే బ్లాక్ బ్లాక్ లో ఉంది ఇది ఏంటని చెప్పేసి మళ్ళీ ఎన్నే షాప్ దగ్గరకు వచ్చి కొరటి షాప్ కట్టేసి ఇంటికి వెళ్తే ఇంటికాడ చూపించాం. నేను పట్టుకెళ్ళిన 10 కూడా తీసాడు, పాపం కట్ చేశాడు. కానీ ఇది ఒకటే ఇలాగ తయారై ఉంది, ఎంత కారణం అనేది మాకు తెలియదు. కానీ ఈ కంపెనీ ఇలాగ మరి వాళ్ళు పళ్ళు మూసుకుని తయారు చేస్తున్నారో తెలియదు, పళ్ళు తెరిచి తయారు చేస్తున్నారో తెలీదు. ఈ సంటి పిల్లలు తాగేది ఏదన్నా ఎవరు ఎవరి పిల్లనో ఒకటే. కానీ ఈ సరుకు తయారు చేసే ఇలాంటి ఈ యాజమాన్యాన్ని ముందు బ్రాండ్ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏంటంటే ఇది తెలియదు, ఇప్పుంటే పర్లేదు తీసి చూసుకోవచ్చు. స్టార్ పెట్టి తాగడం వల్ల నేను దగ్గరుండి పట్టిన గురించి చూశాను. కానీ స్టార్లో చూడండి బ్లాక్, ఈ బ్లాక్లో వచ్చేసింది, ఈ కన్నం నుంచి నోట్లోకి వచ్చేసింది, ఒక ఎర్రలాగా వచ్చేసింది. దగ్గరున్నాం కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే పిల్లలకి ఎంత ప్రమాదం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. వెంటనే ప్రభుత్వం వెంటనే ఈ కంపెనీ మీద చర్యలు తీసుకుని ఇలాగా చిన్నపిల్లలు తాగడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అదే పెద్దలు పెద్దోళ్ళైనా అదే పెద్దోళ్ళు అయితే చూసుకుంటారు, పిల్లలైతే చూసుకోలేరు మింగేస్తారు కాబట్టి ఈ కంపెనీని వెంటనే చీల్చేయాలని చెప్పేసి యాజమాన్యాన్ని అర్చేసి ముందు ఇమీడియట్లీగా ఈ కంపెనీని ఆపాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈ కంపెనీ షాపులకి ఇవ్వడం వల్ల ఈ షాపుల్లో చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మాకు తెలుసున్న షాపు కాబట్టి మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదే తెలియలేని షాప్ అయితే ఈ గొడవలకు దారితీస్తుంది. అలాగని చెప్పేసి మీరు షాపులకి ఇవ్వడం వల్ల షాపులో ఇబ్బంది పడతారు, షాపులకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఈ యాజమాన్యానికి చెప్తా ఉన్నాను. అలాగే ముందు ఇమ్మీడియట్లీగా ఈ దీన్ని ఈ ఓనర్ని ఇమ్మీడియట్లీగా అర్చ్ చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.